హాయ్ నమస్తే అండి, నేను ఈరోజు మటన్ కర్రీ చూపిస్తానండి. ఎప్పుడు ఒకేలా వండుకుంటే టేస్ట్లు ఎలా తెలుస్తాయండి? డిఫరెంట్గా వండుతాను. ఇలా నేను ఒకసారి చేసి మా పిల్లలకి పెట్టి చూపించాను, వాళ్ళు చాలా టేస్టీగా ఉందన్నారు. అందుకని మీకోసం మళ్ళీ నేను చూపించడానికి ప్రత్యేకంగా వచ్చాను. ఉల్లి కారంతో మటన్ అండి, మంచి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. నేను దానికి ఎక్కువ ఐటెం కూడా అవసరం లేదండి, సింపుల్ నేను చూపించేస్తాను, మీరు కూడా ట్రై చేస్తారు కదా, చూపిస్తాను. నేను మటన్ తెచ్చుకున్నానండి, ఒక పావు కేజీ. పెద్దలపాయలు ఒక రెండు తీసుకున్నా, పెద్దవి. చిన్నపాయలు దీనిలో ఏంటంటే స్పెషల్, అల్లమే వేయమండి. చిన్నపాయలు ఇవి ఎండుమిరపకాయలని నానబెట్టుకోవచ్చు, లేదా కాసేపు ఉడికించుకోవచ్చు. ఈ గ్రేవీ కోసం ఇది నేను వేసేది ఈ కారం అండి, మామూలు కారం కాకుండా దీని స్పెషల్ అది. ఇగోండి కొంచెం ధనియాలు, ఒక చిన్న చెక్క ముక్క, నాలుగు ఐదు లవంగాయలు, కొంచెం షాజీరా లేదంటే కాస్త జీలకర్ర వేసుకోండి. జీలకర్ర కూడా వేయకపోయినా పర్వాలేదు, ఇలా వండుకున్నా చాలా సూపర్ టేస్ట్ అండి. టమాటాలతో కూడా పర్లేదు. బాండి పెట్టుకున్నానండి, పొయ్యి మీద వేడెక్కింది. ముందుగా ధనియాలు, చెక్క, లవంగాయలు కొంచెం లైట్గా ఫ్రై కానిస్తాను. లైట్గా వేగితే చాలండి. ఇందులోనే షాజీరా కూడా వేసేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు నేను ఆయిల్ కూడా దీనిలోనే వేసి పెద్దలపాయ ముక్కలు కూడా పోసేస్తాను. చిన్న మంట పెట్టేసి ఏం చేస్తాను, ఉల్లిపాయలు వేస్తున్నాను, కొంచెం ఆయిల్ కూడా వేస్తాను, కొంచెం ఉల్లిపాయలు వేస్తాను. మగ్గినాక చిన్నపాయలు వేసేస్తాను. కొంచెం ఉల్లిపాయ మగ్గింది కదా, ఇప్పుడు నేను చిన్నపాయ ఒక పెద్ద చిన్నపాయ తీసుకున్నాను, కొలిసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేస్తాను. ఇవి మగ్గినాక పేస్ట్ చేసుకుంటా. నానబెట్టిన ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి కూడా కలిపేసి మిక్సీ పడతాను, చూపిస్తాను. చాలా సింపుల్గా మంచి టేస్టీగా వండుకోవడం అన్నమాట. ఎప్పుడు ఒకేలా వండుకుంటే మనకు కూడా బోర్గా ఉంటుందండి. ఏదైనా కొత్తగా ట్రై చేయాలనేసి మేము కొత్తగా ట్రై చేసింది ఇది. మేము వండుకొని తిన్నాము, చాలా టేస్టీగా ఉంది, అందుకని మీకు కూడా చూపిద్దామని వచ్చాను. ఇదైతే మీరు ఎక్కడ చూసి ఉండరండి, ఎందుకంటే ఇది కొత్తది, మాదే ఐడియా, కొత్త ఐడియాతో వండుతున్నాను నేను అయితే. ఇంతలో ఇవి చిన్న మంట మీద ఫ్రై అవుతూ ఉంటాయండి. మనం మటన్ కాస్త ఉడికించుకున్నాము, యువతలకు వచ్చేసాము, కుక్కర్ పెట్టేశానండి. కుక్కర్లో అయితే రెండు మూడు ఇజల్స్ రానివ్వాలండి, ఎందుకంటే మటన్ కదా కొద్ది గట్టిగా ఉంటుంది. అదే రెండు మూడు ఇజల్స్ ఎక్కువ రానిచ్చేసాక మనం మళ్ళీ బాండీలోనే ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్లో మటన్ ముక్కలు వేస్తున్నాను, కొంచెం పసుపు, కొంచెం ఉప్పేసి కాసిన నీళ్ళు పోసి బాగా ఉడకనిస్తాను. ఇప్పుడు మనకు తగినంత వేసుకోవాలి. నేను ఇప్పుడైతే కొంచెం వేసాక ఆయిల్ తర్వాత కొద్దిగా వేస్తాను. నూనెలోనే పసుపు చేసాం కదా, అట్లాగే కొన్ని నీళ్ళు కూడా పోసేసి కుక్కర్కి మూత పెట్టేస్తాం కదా, అవి నీళ్ళు పోయిపోతే మాడిపోయింది, అందుకని నీళ్ళు పోను. నేను అయితే ఒక గ్లాస్ పోస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మాడిపోయినా కష్టమే కదా. మటను గట్టిగా ఉందా మెత్తగా ఉందా అనేది మనకు తెలిసింది కదా, దాన్ని బట్టి వాటర్ వేసుకొని నాలుగు ఇజిల ఐదు ఇజిల్స్ రానిచ్చుకోవడమేనండి. మరి రెండంటే మళ్ళీ గట్టి మటన్ పెట్టుకొని అరే అమ్మ చెప్తే మాకు ఇలా వచ్చింది అనుకోవద్దు.
ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసాను ఇందండి చూసారా ఈ మాత్రం చాలు ఈ దారం ఆరిపోయాక మిక్సీ పట్టుకున్నా నేను పొయ్యి కట్టేస్తున్నా డీజిల్స్ వచ్చేసాయండి నేను ఆపేసాను పొయ్యి ఇప్పుడు ఇది మూత తీస్తున్నా చూడండి చక్కగా ఉడికిపోయింది కదా గ్లాస్ నీళ్ళతో కరెక్ట్గా ఉడికింది మసాలా కూడా ఆరిపోయింది కదా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇందులోనే ఎండుమిరపకాయ కూడా నానబెట్టుకున్న వేసుకుంటున్నానండి సరిపోతే కొంచెం వాటర్ కూడా వేస్తాం మిక్సీ పట్టేసుకున్నాను ఇదిగో పేస్ట్ మసాలా మొత్తం ఇప్పుడు కొంచెం బాండీ పెట్టేసాను పొయ్యి మీద మళ్ళీ అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేస్తా అంతే మటన్ ముక్కలు వేసేస్తున్నా బాగా ఉడికిపోయినాం కదా నీళ్ళలో కొంచెం మగ్గితే సరిపోద్ది మసాలాలో బాగా మసాలా కూడా పోసేస్తాను ఒక్క చుక్క నీళ్ళు కూడా వేసుకుంటున్నాను ఇంకా సన్న మంట పెట్టేస్తే బాగా మగ్గుతుంది ఓ 10-15 నిమిషాల పైన ఇప్పుడు చిన్న మంట పెట్టేద్దాం ఇదిగోండి 10 నిమిషాలు అయింది కదా అది దగ్గరికి అవుతుంది ఆయిల్ అంతా పైకి వస్తుంది మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకుందాం నేను మామూలు మినిమంగా వేసాను కదా కొంచెం తగ్గింది చపాతీలోకైనా రైస్లోకైనా వెరైటీగా ఉంటుంది ఇది మా సొంత టేస్టీగా ఉందని చేసుకున్నాం ఆల్రెడీ మేము చేసుకొని తిన్నాము ఇది కొత్త ఐడియా అండి కొంచెం టమాటా వేయలేదు కదా అందుకని నిమ్మకాయ రసం ఒక బద్ద అట్లాగే కొన్ని చిన్నపిల్లల రెబ్బలు పోస్తానండి ఇవి కూడా కొంచెం మగ్గేసి జీడిపప్పుల్లాగా ఉంటాయి ఇవి రెబ్బలు ఏరుకొని తిన్నా కూడా చాలా హెల్త్కి మంచిదే కదా అందుకని చిన్నపిల్లల రెబ్బలు కూడా వేసాయి ఎందుకంటే వెల్లుల్లి కారంతో చేస్తున్న మటన్ కర్రీ కదా అల్లం కానీ టమాటా కానీ ఏమి వేయలేదు అసలు సూపర్ టేస్ట్ అండి మీరు చేసుకొని తిని చూసి మీరే చెప్తారు నిజమే చాలా టేస్టీగా ఉంది ఈ కూర ఎప్పుడు ఎవరు చేయలేదు తినలేదు కూడా మీరు తప్పకుండా చేసుకొని తిని చూడండి ఇంకొక 5 నిమిషాలు ఉన్నిద్దాం అయిపోయింది 1/4 గంట అయిపోయిందండి మొత్తం బౌల్లోకి తీసుకుంటా నేను కరెక్ట్గా ఉడికిపోయింది గుమగుమలాడిపోతుందండి కర్రీ చూస్తే తినాలనిపిస్తుంది అట్లాగే ఎంత టేస్ట్ ఉంటుందో మీరు మాత్రం తప్పకుండా చేసుకొని తినండి తిన్నాక మీకే తెలిసిద్ది చాలా టేస్టీగా ఉంది ఈ కూర అని కొంచెం కొత్తిమీరతో డెకరేషన్ చూశారు కదండి మటన్ ఎల్లుల్లి కారంతో చేశానండి
మీకు చెప్పాను కదా దానిలో వేసిన ఐటమ్లు అయితే చాలా తక్కువ కానీ అసలు గుమ్మాలు ఇస్తుందండి పక్కన వాళ్ళు అడుగుతున్నారు అంత కమ్మటి వాసన ఏంటని అంత బాగుంది వాసన స్మెల్కే నోరు ఊరేలా అనిపిస్తుంది ఇదైతే మా సొంత రెసిపీ అండి ఇది ఎందులో నేను చూసి చేసింది కాదు కొత్తగా ఆలోచించాలనుకున్నాను ఇలా చేసి ఒక రోజు మేము తిన్నాము చాలా బాగుంది అందుకనే రెండోసారి మీకు కూడా చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటదండి చేసుకొని తినండి తప్పకుండా మాకు లైక్ కామెంట్ ఇవ్వండి మా ఛానల్ పేరు తెలుసు కదా క్రేజీ ఫైసీ ఫుడ్ అండి లైక్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ నంబర్లకు అందరికి పంపేయండి ప్లీజ్